వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. డిస్క్ సమస్యలకు హోమియోలో పరిష్కారాలు తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఒక సుధారాణి మనతో పాటు ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో డిస్క్ ప్రాబ్లమ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం మీద, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి వెన్నుపూస సమస్యలు అండి. డిస్క్లు అనేటివి ఏంటంటే మనకి వెన్నుపూస మెడ నుంచి కింద నడుము వరకు కూడా ఏదైతే బోన్స్ ఉంటాయో ఆ బోన్స్ మధ్యలో మెత్తటి స్పాంజెస్ లాంటి ఆకారాలనే డిస్క్లు అంటాం అనమాట. అంటే మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఆ వంగడం లేవడం ఇట్లా ఉన్నప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ ఎలాస్టిసిటీ అనేది ఈ డిస్క్ల మీద పడుతుంది అనమాట. దానివల్ల మనకి ఫ్రీ మూమెంట్ అనేది ఉంటుంది. అయితే అనేక కారణాల వల్ల ఈ డిస్క్ల మీద ప్రెషర్ అనేది, ఒత్తిడి అనేది ఎక్కువైపోయినప్పుడు అవి ఉన్న స్థానంలో నుంచి పక్కకి కదలడము, లేదంటే వాటిలలో వాపు రావడము, లేదంటే అవి వాటిలలో చీలికలు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి మెడ దగ్గర వస్తే దాని లక్షణాలు ఒక చేతుల మీద మెడ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ సేమ్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్లో నడుము మీద ఎఫెక్ట్ పడ్డ వాళ్ళకి నడుము, తొంటి, కాళ్ళ మీద ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ డిస్క్లలో, డిస్క్ ప్రాబ్లమ్స్లో చూసుకుంటే కామన్గా డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్, స్లిప్ డిస్క్ అండ్ అన్యులర్ టియర్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా స్పాండైలోలిస్థిసిస్ అనేది ఉంటుంది. సో ఈ డిస్క్ బల్జ్ అనేటివి ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ప్రాబ్లమ్స్లో బారిన పడుతున్నారు. అయితే ఇవి ఏంటంటే జనరల్గా 40 నుంచి 50 ఏండ్లు దాటిన వాళ్ళలో న్యాచురల్గా ఎముకలలో కొన్ని మార్పులు అనేటివి జరగడం వలన, ఎముక గట్టితనం అనేది సరిగ్గా లేకపోవడం వలన, ఎముక గట్టితనం లేక, కాల్షియం లేక, విటమిన్ డి లేక, సో మన డైలీ వేర్ అండ్ టేర్ పనుల ఎఫెక్ట్ వలన, సో ఎక్కువ బరువులు మోసినప్పుడు, లేదంటే కొంచెం స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు ఈ డిస్క్లలో వాపులు కానీ లేదంటే డిస్క్లు జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. సో జనరలీ ఏజ్ పైబడుతున్న వాళ్ళలో ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల కామన్గా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, కాళ్ళు లాగడము, తర్వాత నడుము అంతా వెన్నుపూస అంతా నొప్పి, ఇవి ఒకటే కాకుండా చేతులు కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం లాంటివి కూడా ఉంటాయన్నమాట. సో వీటన్నిటికీ వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మెడిసిన్స్తోని ఓన్లీ జస్ట్ ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుకుంటే ఎలాంటి పథ్యాలు లేకుండా చెప్పే జాగ్రత్తలు కొద్దిగా కొద్ది నెలల పాటు రెగ్యులర్గా మేనేజ్ చేసుకుంటే సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, ఎలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ అయినా కూడా వితౌట్ సర్జరీ క్యూర్ అవుతాయి. రైట్, కాల్ తీసుకున్నాను భద్రాచలం నుండి. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు మీ సమస్య చెప్పండి. డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు. భద్రాచలం అండి, చెప్పండి. మాకు డిస్క్ ఆపరేషన్ అయిందండి 2016లో. ఓకేమ్మా, ఏ డిస్క్? కుడికాలు డిస్క్ అండి. అయితే దానికి అప్పుడు బాగానే ఉందండి, యశోద హాస్పిటల్ చేయించుకున్నా. ఇప్పుడు మళ్ళీ దానిలో నుంచి ఇప్పుడు పాదానికి వచ్చిందండి. ఏమవుతుందండి, మీ లక్షణాలు ఎలా ఉన్నాయి? అరికాలు అసలు నడవలేదండి, బాగా బాధ వస్తుంది. ఇంకామా? అదేనండి, కాలు మొకాల నుంచి కింద నుంచి ఇదంతా లాగేసి అరికాలు, పాదం బాగా నొప్పి వస్తుంది. ఓకేమ్మా, ఓకే. అయితే నేను చెప్తానమ్మా, వినండి. అయితే డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటమ్మా, వెన్నుపూస అంతా కూడా ఈ డిస్క్లు అనేటివి ఉంటాయి. సో ఈ డిస్క్లలో కొన్నిసార్లు వాపు లేదంటే జరగడం లాంటివి జరిగినప్పుడు సర్జరీలకు వెళ్తూ ఉంటారనమాట, చాలా సివియర్గా ఉన్నప్పుడు ప్రాబ్లం. అయితే ఆల్రెడీ ఒకసారి పాస్లో సర్జరీ అయినాక కూడా డిస్క్లు అనేటివి పైనుంచి కింది వరకు ఉంటాయి కాబట్టి ఒక డిస్క్ ఆపరేషన్ అయినా కూడా ఇంకో డిస్క్కి ఏమైనా ఎఫెక్ట్ అయితే కూడా ఇట్లా నరాల ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం వల్ల, నడుము దగ్గర నరాల ఒత్తిడి అనేది ఎక్కువైపోతే దాని ఎఫెక్టు తొడ మోకాలు వెనకాల లేదంటే సైడ్కి లేదంటే పిక్కల భాగం నుంచి అరిపాదం వేళ్ళ వరకు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. అందరికి ఒక రకంగా ఉండదు. కొంతమందికి ఓన్లీ తొడ భాగంలో లేదంటే పిరుదల ఏరియాలో పెయిన్ వస్తూ ఉంటుంది లేదంటే తిమ్మిరి ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే అదంతా బాగానే ఉన్నా కూడా పిక్క బాగా పట్టేసినట్టుగా ఉండడం, అరిపాదాలలో తిమ్మిరిలలాగా రావడం, లేదంటే ఒక నరం లాగినట్టుగా ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇది ఒక్కటే కారణమై ఉండకపోవచ్చు. దీంతోపాటు ఇంకేదన్నా వీక్నెస్, కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ తగ్గిపోవడమో లేదంటే ఇంకా కీళ్ళు కండరాల నొప్పిలో ఉండొచ్చు. సో కాబట్టి ప్రతిసారి సర్జరీ అంటే ఇబ్బంది కాబట్టి, సో దీనికి శాశ్వత పరిష్కారం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉంది. ఎంతమంది ఆల్రెడీ వాడుతున్న వాళ్ళలో సర్జరీ అనుకున్న వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా సర్జరీ లేకుండా కూడా ఇప్పుడు మందులతోని చాలా బాగున్నారు. సో మంచిగా క్యూర్ అవుతుంది. కాబట్టి వీలుంటే మీ పాస్ట్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే లేట్ చేస్తున్న కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, కొన్నిసార్లు టైం ఎక్కువ తీసుకుంటుంది ట్రీట్మెంట్కి. కాబట్టి సో మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అయ్యి చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే మందులు వాడితే ఈ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా శాశ్వతంగా తగ్గుతుంది. సో ప్రైమరీ రీజన్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటారు ఈ సమస్యకి?
సో డిస్క్ ప్రాబ్లమ్స్ లేదంటే మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్నుపూస, కాళ్ళు లాగడము, వీటన్నిటికీ ప్రధాన కారణాలు చూసుకుంటే మనం చేసే పనిని బట్టి ఎక్కువ ఒకటే పొజిషన్లో కూర్చునే ఉండే వాళ్ళకి, సిస్టమ్ వర్క్స్ ఎక్కువ చేసే వాళ్ళకి, లేదంటే లాంగ్ జర్నీస్ ఎక్కువ చేయడము, లేదంటే బరువులు ఎత్తడము, సో వెయిట్ బాగా ఎక్కువగా ఉండడం, మనం చేసే పనిలో గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో నిలబడి లేదంటే కూర్చొని ఉండడం, ఇలాంటి పోస్చర్స్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి ఎక్కువ శాతం ఇలాంటి డిస్క్ బల్జెస్ లేదంటే డిస్క్ డీజనరేషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా ఎముకలలో గట్టితనం లేని వాళ్ళకి అంటే ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్, తర్వాత కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, ఇంకా ఇతర జబ్బులు, ఎనీమియా, రక్తహీనత, తర్వాత ప్రోటీన్ డెఫిషియన్సీ, మాల్ న్యూట్రిషన్, విటమిన్ బి12 తక్కువ ఉండడం, సో ఇలాంటి అనేక కారణాల వల్ల ఇంకా పాస్ట్లో ఏమైనా మీకు తెలియకుండా ఏమైనా దెబ్బలు తాకటము లేదంటే సడన్ మూమెంట్స్లో పట్టేయడము, కింద పడడము, ఇంజురీస్, ఇలాంటి వాటి వలన కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. సో ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు, పర్టికులర్లీ ఇలా ఏజ్ గ్రూప్ ఏముంటుందో అలా ఉండదు. సో డిస్క్ ప్రాబ్లమ్స్ అంటేనే ఈ వెన్నుపూస సమస్యలు, సో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ లాంటివి ఉంటాయి. దీనికి కామన్గా మాత్రం వయసు పైబడుతున్న వాళ్ళలో ఇలాంటి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది కామన్గా చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి కొన్ని దెబ్బల ద్వారానో లేదంటే వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సో ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. సో లక్షణాలను బట్టి మనం గుర్తించుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మెడిసిన్స్ వాడుకుంటే సర్జరీకి అవాయిడ్ చేసుకొని ఫ్యూచర్లో మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా చేసుకోవచ్చు. సో డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొట్రూషన్, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా డిస్క్ ప్రాబ్లమ్స్లో అంటే వెన్నుపూస సమస్యలలో డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, స్లిప్ డిస్క్, తర్వాత సియాటికా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా హోమియో ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మందులు వాడుకుంటే అవన్నీ కూడా మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. మరి కాల్ తీసుకున్నాను విజయవాడ నుండి దుర్గా గారు. దుర్గా గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. హలో చెప్పండి. హలో చెప్పండి అమ్మా. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నాకు మెడ నొప్పి, కింద వెనుక నొప్పి వస్తుందండి బాగా. ఓకే అండి. 2 ఇయర్స్ నుంచి మెడలో ఒక పూ సరిగిపోయిందని చెప్పారు. ఓకే అండి. అప్పుడు కరెంటు పెట్టారు. కరెంటు పెట్టినా కూడా ఆ బెల్ట్ అది యూజ్ చేశాను, అయినా ఇది లేదు. బాగా పెయిన్ వస్తుందండి. చెయ్యి ఉంది, కుడి చెయ్యి, కుడి కాలు అంతా తిమ్మిరి బాగా లాగడం, పెయిన్ వస్తుంది. పరిస్థితి లేదు అప్పుడప్పుడు ఒకసారి అయితే. ఓకే అండి. ఏజ్ ఎంత మీది? 38 అండి. ఓకే. ఏమైనా ట్రీట్మెంట్స్ వాడారా అండి? ఏం లేదు మేడం. కింద వెన్నుపూసలో కూడా తొంటి నొప్పి బాగా వస్తుంది. వెన్నుపూసలో కూడా నేను ఎటు మూవ్ అవుతున్నా అటు సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే అండి. వెన్నుపూసలోని మెడలో కూడా అలాగే సౌండ్ వస్తూ ఉంటుందండి. ఓకే అండి. నెగ్లెక్ట్ చేయకండి. దీనికి ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్గా క్యూర్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఉంది. ఇంత చిన్న ఏజ్లోనే ఇంత ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ కాలం గడుస్తున్న కొద్దీ మీరు కేర్ తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతాయి. కొన్నిసార్లు సర్జరీకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఒకసారి మీ దగ్గర ఉన్న ఎక్స్రే రిపోర్ట్ లేదంటే MRI ఇవి తీసుకొని కన్సల్ట్ అవ్వండి. అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి వెయిట్ లాస్ చేసుకోండి, కొంచెం కాల్షియంకి సంబంధించినవి తీసుకోండి. మరి కాల్ తీసుకుందామండి. రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. మేడం నాకు 4 ఇయర్స్ అండి మేడం. డిస్క్ బల్జ్ అనే వచ్చింది మేడం. MRI తీసుకుంటారు 2 ఇయర్స్ బ్యాక్. 2.5 ఇయర్ అయింది. ఓకే అండి. డిస్క్ బల్జ్ అని వచ్చింది మేడం. ఏదో 2-3 నరు కంప్రెషన్ అన్న అట్లా వచ్చింది. ఫస్ట్ లో కొంచెం బాగా నరం వచ్చుకొని కాలంతా లాగేది మేడం. ఓకే సార్. 4L5 S1 మధ్యన డిస్క్ బల్జ్ అనే వచ్చింది మేడం రిపోర్ట్. ఓకే సార్. తర్వాత నేను ఇక్కడ లోకల్ గా హోమియో వాడుతున్నాను మేడం. ఓకే సార్. వాడుతున్నాను. ఒక రకంగా అంటే ఇదివరకు ఈ మెడ నొప్పి, చేతులు అన్ని మొత్తం నొప్పి వచ్చాయి మేడం. ఇక్కడ మందులు వాడిన తర్వాత అవన్నీ తగ్గినాయి మేడం. కానీ ఇప్పుడు లాస్ట్ లో డిస్క్ దగ్గర L4 L5 దగ్గర నొప్పి ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి ఈ సడుగు అంటారు మేడం, అక్కడ నొప్పి వస్తుంది మేడం. నొప్పు నొప్పి ఒత్తుకొని ఈ మధ్య అది ఒకటి వస్తుంది మేడం. ఓకే సార్. ఏజ్ ఎంత సార్? నాకు 53 మేడం. ఓకే సార్. మీకు మామూలుగా మేడం అడిగేది ఏంటంటే మేడం, వాకింగ్ మామూలుగా స్లో వాకింగ్ చేయొచ్చా? చెప్తాను సార్. అయితే ఈ డిస్క్ బల్జెస్లో బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. అంటే నడుము భాగంలో, లుంబార్ రీజియన్లో
డిస్క్ బల్జ్ అనేది ఏర్పడినప్పుడు దాని తీవ్రత పెరుగుతున్న కొద్దీ దాని ఎఫెక్ట్ ఎలా అంటే బ్యాక్ పెయిన్ లేదంటే హిప్స్ తొంటి భాగంలో లేదంటే ఆ నరం ఒత్తిడి ఎక్కడుందనే దాన్ని బట్టి ఒక కాలంతా లేదంటే రెండు కాళ్ళు లాగడం లాంటివి జరుగుతుంటాయి. సో దీంట్లో లైట్ వాకింగ్ చేస్తే ఏం కాదు, బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లేదంటే ఒక సైడు లాగడము, ఇట్లా నరాల ఒత్తిడి, డిస్క్ బల్జెస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఎక్కువ నడుముల మీద వంగడం లేవడం చేయొద్దు. ఎప్పుడు కూర్చున్నా కూడా గ్యాప్ లేకుండా బ్యాక్ సపోర్ట్తో కూర్చోవాలి. సడన్ మూమెంట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. సడన్గా వంగడము, సడన్గా తిరగడము ఇలాంటివి చేయకూడదు. లాంగ్ జర్నీస్ అనేది చేయకూడదు. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటాయంటే మీ ఏజ్ అండ్ హైట్ ప్రకారంగా వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం వెయిట్ లాస్ చేసుకోవాలి. దానికి పీచు పదార్థాలు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. సో ఇంకా ఎముకలు గట్టిగా ఉండడానికి కొద్దిగా పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి కొంచెం మంచిగా తీసుకోవాలి. కొంచెం సాల్ట్ కానీ, షుగర్ కానీ, మీట్ కానీ ఇలాంటివి కొంచెం తగ్గించుకొని జంక్ ఫుడ్స్ తగ్గించుకుంటూ, సో ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ తీసుకుంటూ హోమియో ట్రీట్మెంట్స్ కనుక తీసుకుంటూ, అంటే చాలా వేల మంది ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్లో హోమియో కెరటినేషన్లో ఆల్రెడీ వాడుతున్న వాళ్ళలో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో కొంతమంది అయితే అసలు సపోర్ట్ లేకుండా నడవలేని కండిషన్లో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వితౌట్ సపోర్ట్ వాళ్ళ పని వాళ్ళు ఫ్రీగా చేసుకోగలుగుతున్నారు. సో ఈ చెప్పిన పద్ధతులన్నీ కొద్దిగా సలహాలు అనేటివి పాటించుకుంటూ, సో కొంచెం బెడ్ రెస్ట్ తీసుకొని హోమియో ట్రీట్మెంట్స్ కనుక తీసుకుంటే డిస్క్ బల్జెస్, సియాటికా అండ్ సర్వైకల్ డిస్క్ బల్జ్, లుంబార్ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్ ఇలాంటివన్నీ కూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ శాశ్వతంగా తగ్గిపోతాయి. మరి కాల్ తీసుకున్నాను గుంటూరు నుండి బలరామూర్తి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు మాట్లాడుతుంది. చెప్పండి సార్. షుగర్ ఉందమ్మా. ఎంత కాలం నుంచి అండి? హలో సార్ చెప్పండి. 13 సంవత్సరాలుగా. ఓకే అండి. ఎడమ కాలు తంటి దగ్గర నుండి నొప్పి. ఓకే అండి. మీరు ఇంట్లో ఇస్తున్నటువంటి పేపర్లో నయాటిక్ అనేది అట్లా అనుమానం. ఓకే ఓకే. తొండి దగ్గర నుండి అరికాలు వరకు. ఓకే సార్. అంటే ఇప్పటి వరకు ఏం టెస్ట్లు చేయించుకోలేదు సార్? ఈ రీసెంట్ గా 20 రోజులు ఉండొచ్చు. అవునా సార్? మీ ఏజ్ ఎంత సార్? 57. ఓకే అండి. వెయిట్ ఎంత ఉన్నారు? 82. ఓకే సార్. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్? వీలుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి. అయితే ఇదేంటంటే సార్, షుగర్ మూలాననే వచ్చిందని కాదు, షుగర్ ఉన్న వల్ల కొద్దిగా ఏ ప్రాబ్లం అయినా వస్తే తొందరగా తగ్గకపోవడం అనేది ఉంటుందన్నమాట. సో ఇంకోటి ఎడమ కాలు తొంటి నుంచి అరిపాదం వరకు లాగుతుంది అని అంటే అక్కడ నడుము దగ్గర నుంచి కాళ్ళకు ప్రసారమైన నరాలు అనేటివి ఉంటాయన్నమాట. సో అందులో ముఖ్యంగా సియాటిక్ నర్వ్ అనేది ఉంటుంది, అది అతిపెద్ద నరం అనమాట. పిరుదల, తొడలు, పిక్కల నుంచి అరిపాదం వరకు ఉంటుంది. సో జనరలీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లేదంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ నరం ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు ఆ కాలంతా లాగడం అనేది జరుగుతుంది. కాలు లేపలేని పరిస్థితి ఏర్పడుతుంది, నడక కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. దీనికి కొద్దిగా కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోండి సార్. సో బరువులు ఎత్తొద్దు, లాంగ్ జర్నీస్ ఏం చేయకండి, గుంటల మీద ఎక్కువ ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయకండి. సో ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ కొద్దిగా చేసుకొని హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి. విదిన్ ఫ్యూ డేస్ మీకు అందులో చేంజ్ వచ్చేస్తుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. సో డాక్టర్ గారు, ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతాయి అంటారు ఈ సమస్యలకు సంబంధించి? సో డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే వెన్నుపూస సమస్యలు అండి. సో వెన్నుపూస సమస్యలు ఎవరికైనా కూడా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, కాళ్ళు లాగడము, చేతులు లాగడము, తిమ్మిర్లు, కళ్ళు తిరగడం ఇలాంటి లక్షణాలు కనుక కనిపించినట్లయితే నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ మంచి డాక్టర్ని కలిసి దానికి తగిన పరీక్షలు అనేటివి చేయించుకోండి. అంటే ఇది నెక్ భాగంలో ఎక్కువ పెయిన్ ఉన్నట్లయితే ఇవి ఎక్స్రే బేసిక్ రిపోర్ట్స్ వచ్చేసి ఎక్స్రే ఒకటి చేయించుకోవాలి. ఇంకా దాంట్లో క్లారిటీ అనేది లేకపోతే ఎంఆర్ఐ ఇలాంటివి చేయించుకోవాలి. తర్వాత కాల్షియం, విటమిన్ డి అండ్ ఇంకా ఏదైనా ఆర్థరైటిస్కి సంబంధించినవి ఉన్నాయా అనేది, ఆర్థరైటిస్ ప్రొఫైల్ అంటే ఆర్ఏ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్ ఇలాంటివి చేయించుకుంటూ ఉండాలి. సో ఇంకా మీకు ఇతర సమస్యలు అంటే ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటివే కాకుండా ఇంకా ఇతర జబ్బులు ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోవాలి ఇవి. సో మాకు కన్సల్ట్ అయినట్లయితే మీ హిస్టరీని బట్టి అంటే మీకు ఏ డిసీజెస్ ఇంతకుముందు వచ్చినాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయని చూసుకొని దాని ప్రకారంగా మనం పరీక్షలు చేయించుకొని, సో ఆ కారణం అనేది కరెక్ట్గా డిస్క్ ప్రాబ్లమా, బోన్ అరిగిందా, ఇంకేదన్నా దెబ్బలు తగిలినాయి అనేది చూసుకొని మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వితౌట్ సర్జరీ క్యూర్ అవుతాయి. మరి కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు.
శ్రీనివాస్ రెడ్డి గారు. హలో హలో, యా డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మేడం డాక్టర్ గారు, మేడం మీద బాగా పెయిన్ వస్తున్నదండి. ఓకే సార్, ఎంతకాలం నుంచి వస్తున్నారండి? హలో, ఎంతకాలం నుంచి సార్? ఒక 2-3 ఇయర్స్ అయితే మెడ మీద వస్తుంది, బాగా వెన్ను నొప్పి ఉన్నదండి. ఇంకా ఏంటంటే మీరు ఇందాక చెప్పారు పేషెంట్ కి 20 కనుక కిందకి ఒక నరం అనేది ఉంటుంది కదా, అది కూడా కొంచెం అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది. ఓకే సార్, అయితే మరి పరీక్షలు ఏమైనా చేయించుకున్నారండి? ఏం చేయించుకోలేదు, కాకపోతే అబ్బాయి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని మా ముందు ట్యాబ్లెట్ ఇస్తే తగ్గుతుంది, మనం కూడా కొంచెం కేర్లెస్ గా ఉన్నాము. ఈ రెండు మన కుడికాలు రెండు నుంచి చిట్కనేది పక్కనకి ఆ నరం నుంచి ఇట్లా పైకి వస్తున్నదండి అప్పుడప్పుడు. ఓకే సార్, అయితే నెగ్లెక్ట్ చేయకండి సార్. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఈ మెడ నొప్పి, కాళ్ళు లాగడము, ఇవే ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న చిన్న సింటమ్స్ తోటే స్టార్ట్ అయ్యి సివియర్ గా అయిపోతుంది అనమాట. అంటే మనం చేసే పనిని బట్టి మనం నెగ్లెక్ట్ చేసి సడన్ గా ఎక్కువ ఉంగిలేసే పని, లేదంటే ఎక్కువ బరువెత్తే పని, ఎక్కువ జర్నీస్ చేయడం, ఇలాంటివి చేసినప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆ డిసీజ్ అనేది, సో ఇంకా ప్రాబ్లం అనేది స్టేజెస్ లెవెల్స్ అనేటివి పెరుగుకుంటూ, సో కొన్నిసార్లు చాలా సివియర్గా అయిపోతుంది అనమాట. కాబట్టి మనకి సిమ్టమ్స్ లక్షణాలు అనేటివి గుర్తించినట్లయితే 2-3 వారాలను మించి కాళ్ళు లాగడము, ఇది కాలు వేళల్లో కానీ చేతి వేళల్లో కానీ తిమ్మిర్లు, ఇలాంటి మంటలు, లేదంటే లాగడము, నొప్పి అనేది గమనించుకున్నట్లయితే అది నెగ్లెక్ట్ చేయకుండా దానికి తగిన పరీక్షలు చేయించుకొని మందులు వాడుకుంటే ఇది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అంటే ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాటిని మనం యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఫస్ట్ స్టేజెస్లోనే క్లియర్ చేసుకుంటే అవి మేజర్ ప్రాబ్లం వరకు దారితీయకుండా చేసుకోవచ్చు. వీలుంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి, దానికి తగిన ఎక్స్రే రిపోర్ట్ అనేది చేయించుకొని మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. మరి కాల్ తీసుకోండి కర్నూలు నుండి హుసేన్ గారు. హుసేన్ గారు, హుసేన్ గారు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్, చెప్పండి. వినిపిస్తుందండి హుసేన్ గారు? వినిపిస్తుంది. మీ సమస్యని చెప్పండి. 25 సంవత్సరాలు మేడం నాకు. ఓకే అండి, ఫైన్. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు ముందు ముందు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే? డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే వెన్నుపూస సమస్యలు. ఈ డిస్క్ ప్రాబ్లం ఏ ప్రాంతంలో వచ్చింది అనే దాన్ని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. మొదట్లో నొప్పి, మూమెంట్ రిస్ట్రిక్షన్, తర్వాత తిమ్మిరి, మంట, మొద్దుబారడం లాంటివి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మరి డిస్క్ ప్రాబ్లమ్స్లో నెగ్లెక్ట్ చేసినట్లయితే కంప్లీట్గా డిస్క్ అనేది ఉన్న ప్లేస్ నుంచి కదలడము, లేదంటే ముందుకి ఉబ్బిపోవడం లాంటివి జరిగితే నర్వ్ కంప్రెషన్ అనేది ఎక్కువైపోతుంది, నరాల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు దీనివల్ల ఏంటంటే ఈ నడుము భాగంలో డిస్క్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే అది యూరినరీ ఎఫెక్ట్, అంటే యూరినరీ కంట్రోల్ అనేది ఉండకపోవడము, లేదంటే మోషన్ మీద, యూరిన్ మీద కంట్రోల్ లేకపోవడం, కాళ్ళల్లో కంప్లీట్గా స్పర్శ అనేది అప్పుడప్పుడు కోల్పోవడము, కంటిన్యూగా పొడిచినట్టుగా ఉండడం, కంటిన్యూగా తిమ్మిరిలాగా ఉండడం, కాళ్ళకి స్పర్శ అనేది పూర్తిగా పోయిందంటే మనకి చెప్పులు వేసుకునేది తెలియదు, ఏదైనా దెబ్బలు తగిలినా కూడా తెలియదు అనమాట. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, కంప్లీట్గా బెడ్ రిడన్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో కాబట్టి ఇంత ఈ స్టేజెస్ వరకు మనం వెయిట్ చేయకుండా జస్ట్ పెయిన్ వస్తుంది అని అనగానే వెంటనే మనం దాని తగిన జాగ్రత్తలు తీసుకొని కొంచెం బెడ్ రెస్ట్ తీసుకొని చెప్పిన జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ కరెక్ట్గా వాడుకుంటే మీకు నరాల ఒత్తిడి అనేది తగ్గుతుంది, దానివల్ల నొప్పి, తిమ్మిరి, మంట ఇవన్నీ కూడా లక్షణాలు తగ్గుతాయి. మరి కాల్ తీసుకుందామండి రాంబాబు గారు. రాంబాబు గారు చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం డాక్టర్. నమస్కారం సార్. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. మెడ కింద భుజం ఉండదండి, ఎడం పక్క కొంచెం నొప్పి పుట్టింది ఒక 10 రోజులు లైట్ గా. ఓకే అండి. మళ్ళీ కుడి పక్క వచ్చిందండి, అది మళ్ళీ 10 రోజుల తర్వాత తగ్గింది. మళ్ళీ అప్పుడప్పుడు ఈ మెడ కింద ఉండదండి, భుజాల పైన కొంచెం లైట్ గా నొప్పి వస్తుంది అండి. ఎందువల్ల అది? ఏమైనా మరి మందులు వాడారా, రిపోర్ట్లు చేయించుకున్నారు సార్? ఏం వాడలేదండి. అంటే నొప్పి ఒక్కటైనా, వాపు, జ్వరము అట్లేమని ఉందా? అయ్యేలేవండి అసలు. ఓకే సార్, ఓకే. అయినా కూడా నెగ్లెక్ట్ చేయకండి, అంత డేంజర్ అయితే ఏం లేదు. కాకపోతే
నొప్పి అనేది 2-3 వారాలకు మించి అలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పరీక్షలు చేయించుకొని మందులు వాడుకోవాలి. ఇలాంటివే ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేస్తే మనం చేసే పని ఒత్తిడిని బట్టి ఎక్కువ బరువులు ఎత్తే పని, లేదంటే ఎక్కువ ఒకటే పొజిషన్లు కూర్చోవడం, నిలబడడం, ఎక్కువ జర్నీ చేయడం, లేదంటే కంటిన్యూస్ మెడ భాగంలో స్ట్రెయిన్ అనేది పడడం వలన ఎముకల గట్టితనం లేక కూడా, సో మెడ కింద లేదంటే షోల్డర్స్ ఇవన్నీ కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, చలికి కూడా పట్టేస్తూ ఉంటాయి మజిల్ స్పాజమ్ లాగా. సో కాబట్టి ఇది ఒకవేళ ఇలాగే కంటిన్యూ అవుతుంది అని అంటే దీనికి మందులు వాడాల్సి ఉంటుంది. మందులు వాడుకుంటే జస్ట్ విదిన్ ఫ్యూ డేస్లో ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. వీలుంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మరి కాల్ తీసుకురండి. కరీంనగర్ నుండి రాములు గారు. హలో. యా డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం మేము L4 L5 డిస్క్ బల్జి, తర్వాత యూరిక్ యాసిడ్ కిలో వాతాము, ఆర్ఏ ఫ్యాక్టర్ ప్లస్ యూరిక్ యాసిడ్ ఇవన్నీ చెక్ చేయించినాం మేడం. అన్ని నార్మల్ వచ్చినాయేమో కానీ మాకు 1 ఇయర్ నుంచి హోమియో కేర్ ఇంటర్నేషనల్ మెడిసిన్ వాడుతున్నాం కానీ 5% కూడా రిజల్ట్ లేదు మాకు. ఏ విషయంలో సార్? డిస్క్ బల్జి ప్లస్ యూరిక్ యాసిడ్ కిలో వాతాము, ఈ మెడ నొప్పి, ఇవి సార్ మేడం. అవి రిపోర్ట్లు చేయించితే ఎలా వచ్చాయండి? ఆర్ఏ ఫ్యాక్టర్ ఏం లేదు మేడం, నెగటివ్ వచ్చింది. ఓకే. యూరిక్ యాసిడ్ 7.2 ఉంది. ఓకే. డిస్క్ బల్జ్ ఎంఆర్ఐ లో S1 L4 L5 డిస్క్ బల్జ్ వచ్చింది. మేము 1 ఇయర్ నుంచి హోమియో కేర్ వాడుతున్నాం కానీ. మీకు సమస్య ఎంత కాలం నుంచి ఉంది సార్? నేను చెప్తాను సార్ మీకు సమస్య ఎంత కాలం నుంచి ఉంది. 2014 నుంచి ఉందండి మాకు. ఓకే సార్. ఓకే. కొంచెం మీదైతే కాంప్లికేటెడ్గానే ఉంది, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, బట్ ఇంకా కొన్నాళ్ళు యూజ్ చేయాలి. నేను చెప్తాను సార్ వినండి. సో మీరు చెప్పేదాన్ని బట్టి మీకు డిస్క్ బల్జ్ ఉంది, తర్వాత గౌటీ ఆర్థరైటిస్ ఉంది, అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది. సో ఇవన్నీ మిక్సింగ్లో మీకు చాలా సివియర్గా కీలవాతం అనేది ఉంది అండ్ డిస్క్ ప్రాబ్లం అనేది ఉందండి. సో ఈ కీలవాతం అనేది ఒకసారి వచ్చింది అని అంటే దాదాపుగా లైఫ్ టైం ఉన్నట్లే. సో ఈ లైఫ్ లాంగ్ మీరు ఇతర మెడిసిన్స్ వాడేదానికన్నా ఒక 2-3 ఏళ్ళు హోమియోపతి మెడిసిన్స్ వాడడంలో తప్పేం లేదు సార్. సో అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోండి. ఇంకా దీంతోపాటు కొద్దిగా డైట్ ఫాలో అవ్వండి అండ్ ఇందులో పథ్యాలు ఏమి ఉండవు. మందులు కనుక రెగ్యులర్గా యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. రైట్. డైట్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఎటువంటి డైట్ పాటించాలంటారు ఈ సమస్య ఉన్నవాళ్ళు? సో డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదంటే కీలవాతము, కీల అరుగుదల నొప్పులు ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి వెయిట్ లాస్ చేసుకుంటే మంచిది. వెయిట్ లాస్తో పాటు కొద్దిగా పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి తీసుకుంటే కూడా మంచిదండి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఓవరాల్గా? సో కొద్దిగా బ్యాక్ సపోర్ట్తో కూర్చోవాలి, బరువులు ఎత్తొద్దు, లాంగ్ జర్నీస్ చేయకూడదండి. రైట్. సో హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు? సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది స్పెషాలిటీ ట్రీట్మెంట్ అండి. ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వలన మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పథ్యాలు లేకుండా ఈ బ్యాక్ పెయిన్స్, డిస్క్ ప్రాబ్లమ్స్, కీలవాతలు అనేటివి పర్మనెంట్గా క్యూర్ అవుతాయండి. ఆల్రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినారు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్ పోస్టింగ్ ఏబిఎన్ అంధ్రజ్యోతి.